Good morning to one and all. My name is Pravasti. I am studying in second class. Atta uttaram chadvindi, attaru sista tisindi, addam lona mudduga chusindi, rendu eddila bandila ekkindi, vennela aruchunna, chinna babuni venna dongani pilichindi. Ippudu rendu tarati nundi Yashasvini mana munduku vachi padyam cheppabothundi. My name is Yashasvini. I am studying in second standard. Talli tanna meena adareni putrudu puttanemi vaadu gittanemi puttalona chedalu puttava gittava Vishwarabhirama vinura vema thank you. Taragati nundi Sharmani mana munduku vachi Rudrama Devi eka patra abhinayam pradarshinchabothundi. రుద్రమ్మదేవి అను నేను గట్టిగా రుద్రమ్మదేవి అను నేను ప్రజల మాన దాన ప్రాణ ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం ఏదైనా చేస్తానని మీకోసం పని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అలా ప్రమాణం చేస్తున్న నేను మా నాన్న గణపతికి పుత్ర సంతానం లేదు. పాలన కోసం ఎంతో కష్టపడ్డాడు, మన రాజ్యాన్ని గెలిపించాడు. అలా సుభిక్షంగా జరుగుతున్న పాలనలో నేను మీ రుద్రమ్మదేవిని తెలిసిపోయింది. సామంతులు నన్ను ఒప్పుకోలేదు. అప్పుడు నేను ఒరిగాను, ఆడవాళ్ళైతే ఏం కష్టపడుతున్నాం కదా. నేను రాజునని తెలిసినప్పుడు జయహోల్ కొట్టిన మీరు నేను రాణి అని తెలిసినప్పుడు ఎదురిస్తున్నారా? నేను భయపడట్లేదు, నేను జయించాను. నా పాలనలో గొడవ, అది కూడా ఒక నది కోసం. ఒకే తల్లి నీళ్లు ఒకే తల్లి పాలు తాగి బతుకుతున్న వాళ్ళమంతా అక్కా చెల్లెళ్ళం అయితే ఒకే నది నీళ్లు తాగి బతుకుతున్న వాళ్ళం. అక్కా చెల్లెళ్ళం అన్నా తమ్ములం కాలేమా? అప్పుడు ఎన్నో రాజ్యాలు కలిసాయి, ఎంతో సుఖంగా ఉన్నారు. జై హింద్. మరొకసారి అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మూడో తరగతి విద్యార్థులు మన ముందుకి వచ్చి గేయం పాడబోతున్నారు. శుభోదయం, నా పేరు మోక్షిత, నేను మూడో తరగతి చదువుతున్నాను. శుభోదయం, నా పేరు దేవిశ్రీ, మూడో తరగతి చదువుతున్నాను. సంక్రాంతి, సంక్రాంతి పండుగ వచ్చింది, సంబరాలను తెచ్చింది. తీజ్, తీజ్ పండుగ వచ్చింది, కొత్త పంటలే ఇచ్చింది. హోలీ, హోలీ పండుగ వచ్చింది, రంగులను విరజల్లింది. ధన్యవాదాలు. చెవిటి, చెవిటి పండుగ వచ్చింది, వసంతాన్ని తెచ్చింది. ఉగాది పైకి పెట్టు. ఉగాది, ఉగాది పండుగ వచ్చింది, ఉగాది పండుగ వచ్చింది, విజ్ఞానను విసంతాన్ని తెచ్చింది. రంజాన్ పండుగ వచ్చింది, ఐక్యమంత్యాన్ని పెంచింది. ధన్యవాదాలు. దసరా, దసరా పండుగ వచ్చింది, దసరా పండుగ వచ్చింది, తెచ్చింది. దీపావళి పండుగ వచ్చింది, దివ్యలను వెలిగించింది. క్రిస్మస్ పండుగ వచ్చింది, బహుమతులను పంచింది. ధన్యవాదాలు. ప్రజ్వల్ మన ముందుకు వచ్చి కథ చెప్పబోతున్నాడు. జలము అనాకాశము ఎదుగుతుందను, జాయ ఒకరు లాయ చూసెను, ఉగశము జాయ శుభ్రీకరించెను, జా జల ఎదుగుతూ మీతగశమన్నిటికీ చెప్పాను. ఆ మీతగశమాన్ని పక్కకున్న కొమ్మకు వెళ్ళి దాక్కున్నాను, అపాయాన్ని తప్పించుకున్నాను. నీతి అపాయం వచ్చిన ఉపాయంతో తప్పించుకోవాలి. థ్యాంక్ యూ. ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. మన ముందుకు వచ్చి పద్యం చెప్పబోతుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సునీనా అండ్
चिंता चट्टे चिल्ले कले दर्टी ए मेली पलकाई चिलकल्लाला चीची भंगंदी जामा चट्टू चिलकले तट्टी एमली पलकिंदी चिलकल्लाला चीची भंगंदी थैंक यू अरे मन ముందుకు వచ్చి తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పబోతుంది శుభోదయం ముందుగా మీ అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అయితే తెలుగు మన మాతృభాష తెలుగు ఆంధ్రులకు మాతృభాష ఒక ప్రాంతంలో వారు ఆ ప్రాంతంలో మాట్లాడే భాష వారికి మాతృభాష అవుతుంది అయితే తెలుగు మనకు మాతృభాష అవుతుంది తెలుగు భాష గొప్పతనాన్ని కవులు రచయితలు పుస్తక రూపంలో మనకు ఏనాడో తెలియజెప్పారు మనం పుట్టినప్పటి నుండి తెలుగు మాట్లాడడం వినడం మన అమ్మ ద్వారా చేస్తుంటాం కాబట్టి మనకు తెలుగు మాతృభాష అవుతుంది తెలుగు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం తెలుగు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడం మనకి చాలా అవసరం ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం తెలుగు మాతృభాష అయినటువంటి వాళ్ళం అందుకు అయితే ఆ విషయం ఏంటంటే ఈ ప్రపంచంలోనే ఉత్తమ లిపిలలో మొదటి భాష కొరియాదైతే రెండవ ఉత్తమ లిపి మన తెలుగుకే చెందుతుంది ఇది మన భారతీయులకు గర్వకారణం అమ్మతో అనుబంధం మన తెలుగు భాషతో మన సంబంధం జీవితాంతం ఉంటాయి ధన్యవాదాలు మన భాషకు వ్యాకరణం చాలా అందాన్నిస్తుంది అందులో భాగంగా సంధులు సమాసాలు వివరించడానికి 9వ తరగతి విద్యార్థులు మన ముందుకి వస్తున్నారు చెప్పబోయేది సవర్ణ దీర్ఘ సంధి ఆయి ఊర్లకు సవర్ణములు ఏక పరమైన వాణి దీర్ఘములు ఏకాదేశం అగును సా అంటే అదే వర్ణము అంటే అక్షరము అదే అక్షరము ఆ ప్లస్ ఆ ఇస్ ఈక్వల్స్ టు ఆ ఈ ప్లస్ ఈ ఇస్ ఈక్వల్స్ టు ఈ ఉ ప్లస్ ఉ ఇస్ ఈక్వల్స్ టు ఉ రు ప్లస్ రు ఇస్ ఈక్వల్స్ టు రు ఉదాహరణ రామాలయము రామ ప్లస్ ఆలయము పూర్వ పదం చివరి అక్షరం ఆ పరపదం మొదటి అక్షరం ఆ ఆ ప్లస్ ఆ ఇస్ ఈక్వల్స్ టు ఆ కవీంద్రుడు కవి ప్లస్ ఇంద్రుడు పూర్వ పదం చివరి అక్షరం ఈ పరపదం మొదటి అక్షరం ఈ ఈ ప్లస్ ఈ ఇస్ ఈక్వల్స్ టు ఈ గురుపదేశము గురు ప్లస్ ఉపదేశము పూర్వ పదం చివరి అక్షరం ఈ పరపదం పూర్వ పదం చివరి అక్షరం ఉ పరపదం మొదటి అక్షరం ఉ ఉ ప్లస్ ఉ ఇస్ ఈక్వల్స్ టు ఉ పితృణం పితృ ప్లస్ ఋణం పూర్వ పదం చివరి అక్షరం రు పరపదం మొదటి అక్షరం రు రు ప్లస్ రు ఇస్ ఈక్వల్స్ టు రు ధన్యవాదాలు అకారానికి ఈ ఊరు లు పరమైన క్రమంగా ఏ ఓ ఆర్ లు ఏకాదశ మగును ఆ అకారానికి ఈ అకారానికి ఉ అకారానికి రు అకారానికి ఈ పరమైతే ఏ అకారానికి ఉ పరమైతే ఓ అకారానికి రు పరమైతే ఆర్ ఆ ప్లస్ ఈ ఈక్వల్ టు ఏ ఆ ప్లస్ ఉ ఈక్వల్ టు ఓ ఆ ప్లస్ రు ఈక్వల్ టు ఆర్ ఉదాహరణ గజేంద్రుడు గజ ప్లస్ ఇంద్రుడు పూర్వ పదం చివరి అక్షరం ఆ పరపదం మొదటి అక్షరం ఈ ఆ ప్లస్ ఈ ఈక్వల్ టు ఏ సూర్యోదయం సూర్య ప్లస్ ఉదయం పూర్వ పదం చివరి అక్షరం ఆ పరపదం మొదటి అక్షరం ఉ ఆ ప్లస్ ఉ ఈక్వల్ టు ఓ మహర్షి మహా ప్లస్ ఋషి పూర్వ పదం చివరి అక్షరం ఆ మొదటి పరపదం మొదటి అక్షరం రు ఆ ప్లస్ రు ఆర్ ధన్యవాదములు నేను ఈరోజు చెప్పబోయేది సమాసాల గురించి సమాసంలో మొదటిగా ఉండేది ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ నామవాచకాల మధ్య ఉండే సమాసాన్ని ద్వంద్వ సమాసం అని అంటారు వీటిలో రెండు పదాలకు వాక్యంలో సమ ప్రాధాన్యం ఉంటుంది ఉదాహరణకు కూరగాయలు కూరలు కాయలు రవిచంద్రుడు రవియును చంద్రుడు తర్వాత దిగు సమాసం అంటే సంఖ్య పూర్వ పదంగా మొదటి పదంగా సూచించే సమాసాన్ని దిగు సమాసం అని అంటారు ఉదాహరణకు పంచ పాండవులు పంచ సంఖ్య గల పాండవులు నాలుగు దిక్కులు నాలుగు సంఖ్య గల దిక్కులు ధన్యవాదాలు ఇప్పుడు 4వ తరగతి నుండి విద్యార్థులు మన ముందుకు వచ్చి నాటకం ప్రదర్శించబోతున్నారు నాక
కోసం చెట్లను నరికి మై నేమ్ ఇస్ అంజలి ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఫోర్త్ స్టాండర్డ్ నా పేరు రమా నేను నాలుగో తరగతిలో చదువుతున్నాను శుభోదయం నా పేరు వంశ నేను నాలుగో తరగతిని చదువుతున్నాను శుభోదయం నా పేరు శృతిక నేను నాలుగో తరగతి చదువుతున్నాను శుభోదయం నా పేరు యక్షి నాలుగో తరగతి చదువుతున్నాను శుభోదయం నా పేరు మనస్వి నేను నాలుగో తరగతి చదువుతున్నాను శుభోదయం నా పేరు నితేజ్ నేను నాలుగో తరగతి చెట్ల కోసం చెట్లను నరికే కసాయి భీముడు కనబడితే గుండెలు దడదడలాడెను చెట్లకు కోపం కలిగెను చిన్న తువాలు తలకు చుట్టుకొని పెద్ద గుడ్డలి భుజాన పెట్టుకొని కసాయి భీముడు కదిలాడు ఏటి గట్టుకు వచ్చాడు యగాదిగా చెట్లని చూశాడు బుర్ర మీసాలను దువ్వుతూ నవ్వుతూ గొడ్డలి పట్టుక నిలిచాడు భీమును చూచిన తుమ్మ గడగడ వణికిందమ్మ ఎవరికి మూడిందో మనలో నేడు దుష్టుడు కసాయి రెండో యముడు వాడికి రోజులు మూడేదెప్పుడు ఎందుకు తిడతావమ్మ అన్నది చింత ఆలోచిస్తూ అదేమి చింత అట్లా అంటావు రెమ్మలు కొట్టి కొమ్మలు నరికి మోడును చేసి మొదలను కూల్చి దుష్టుడు కసాయి భీముడు కాడా భీముడు కాదే తుమ్మ రెమ్మలు కొట్టి కొమ్మలు నరికి మొదలు కూల్చే కసాయి గొడ్డలి మన ప్రధాన శత్రువు రెమ్మలు కొట్టిన కొమ్మలు నరికిన మొదలను కూల్చిన సాధ్యమవునా గొడ్డలి లేక భీమునికైనా నిజమే చింత గొడ్డలి ఏమన్న ముఖ్యం ఏం చేస్తుంది అన్నది మామిడి ఆలోచిస్తుందిలో దూరిన వరకు చూడండి అమ్మ కర్ర అన్నది కానుక చెట్టు కర్ర తూములో దూరక ఉంటే నరుకుట తరుమా గొడ్డలి వెరీ గుడ్ తూమల దూరిన కర్ర పట్టు గొడ్డలికైనా భీమునికైనా మరి కర్ర ఎవరే తరువుల్లారా మనవాడే పగవాయిల దూరి మనకి ద్రోహం చేస్తున్నాడు శత్రువు చేసే హాని కన్నులు ద్రోహులు చేసే కీడే మిన్న వృక్షరక్షిత చెట్లను కాపాడండి కాలుష్యాన్ని ఆటపట్టండి ధన్యవాదాలు తెలుగు భాషకు సాహిత్యంలో చాలా ప్రాముఖ్యం ఉంది అందులో పద్యాలు ఛందస్సుతో కూడి ఉంటాయి ఆ ఛందస్సు ఏంటో తెలియజేయడానికి మన ముందుకు 9వ తరగతి నుండి అవంతిక మరియు శర్వాణి పాట రూపంలో మన ముందుకి వస్తున్నారు నా పేరు శర్వాణి నేను 9వ తరగతిలో చదువుతున్నాను నా పేరు అవంతిక నేను 9వ తరగతిలో చదువుతున్నాను ఉత్పన్నమాల చంపకమాల ఈ వృత్త జాతి పద్యాలు తెలుసుండాలంటే భజసేయత్మనాని గుర్తుండాలి భజసాయరత మగనం నగనం లగం హగం వగనమని గుర్తించుకో ఉత్పన్నమాల వృత్త జాతి పద్యం ఇందు నాలుగు పాదాలుంటాయి ప్రతి పాదానికి భరణ బబ్బరవ అనే గణాలు వరుసగా వస్తుంటాయి ఎత్తి స్థానం పదవాక్షరం ప్రాసాన్యమం ఉంటుందిలే ప్రతి పాదానికి ఇరవై అక్షరాలు వరుసగా వస్తూ ఉంటాయిలే చంపకమాల వృత్తజాతి పద్యం ఇందు నాలుగు
పాదాలుంటాయి, ప్రతి పాదానికి నజబజ జజర అనే గణాలు వరుసగా వస్తుంటాయి, ప్రతి పాదానికి నజబజ జజర అనే గణాలు వరుసగా వస్తుంటాయి. ఎత్తి స్థానం 11వ అక్షరం ప్రాసా నియమం ఉంటుందిలే, ప్రతి పాదానికి 21 అక్షరాలు వరుసగా వస్తూ ఉంటాయిలే, ప్రతి పాదానికి 21 అక్షరాలు వరుసగా వస్తూ ఉంటాయిలే. ఉత్పలమాల వర్ణగబరవా చంపకమాల నజబజ జజర మతేబమేమో సబరణమయవా శాతూలమేమో మసజ సతతగా. ఈ వృత్త జాతి పద్యాలు తెలుసుండాలంటే భజసే ఎర్థమనాని గుర్తుండాలి, భజసా ఎర్థ మగనం నగనం లగం హగం భగనమని గుర్తుంచుకో, లగం హగం భగనమని గుర్తుంచుకో. శాతూలము వృత్తజాతి పద్యం ఇందు నాలుగు పాదాలుంటాయి, ప్రతి పాదానికి మసజ సతతగా అనే గణాలు వరుసగా వస్తుంటాయి, ప్రతి పాదానికి మసజ సతతగా అనే గణాలు వరుసగా వస్తుంటాయి. ఎత్తి స్థానం 13వ అక్షరం ప్రాసా నియమం ఉంటుందిలే, ప్రతి పాదానికి 19 అక్షరాలు వరుసగా వస్తూ ఉంటాయిలే, ప్రతి పాదానికి 19 అక్షరాలు వరుసగా వస్తూ ఉంటాయిలే. మతేబము మృతజాతి పద్యం ఇందు నాలుగు పాదాలుంటాయి, ప్రతి పాదానికి సవరణమయవ అనే గణాలు వరుసగా వస్తుంటాయి, ప్రతి పాదానికి సవరణమయవ అనే గణాలు వరుసగా వస్తుంటాయి. ఎత్తి స్థానం 14వ అక్షరం ప్రాసా నియమం ఉంటుందిలే, ప్రతి పాదానికి 20 అక్షరాలు వరుసగా వస్తూ ఉంటాయిలే, ప్రతి పాదానికి 20 అక్షరాలు వరుసగా వస్తూ ఉంటాయిలే. ఈ వృత్త జాతి పద్యగతి నుండి ఎంతేజస్వి మన ముందుకు వచ్చి మాతృభాష గొప్పతనం గురించి తెలియజేయబోతుంది. శుభోదయం అందరికి, నా పేరు ఎంతేజస్వి, నేను 9వ తరగతిలో చదువుతున్నాను. మాతృభాష ఏదైనా తల్లితో సమానం, మన తల్లిని ఎంత గౌరవిస్తాము మన మాతృభాషని కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు, ఆంగ్లం కావచ్చు, హిందీ కావచ్చు, ఏది ఎవరికి భాష అది వారికి గొప్పది. ఏదైనా ఒక విషయాన్ని మన మాతృభాష అయిన తెలుగులో అర్థం చేసుకున్నట్లు వేరే భాషలో అంత సులువుగా అర్థం కాదు. తెలుగు భాష గొప్పతనం గురించి కవులు, రచయితలు పుస్తకాల రూపంలో మనకి ఎన్నడో తెలియజేశారు. మనమందరం తెలుగు భాషని మన అమ్మ దగ్గర నుండి నేర్చుకుంటాము. మన అమ్మ దగ్గర నుండి తెలుగు భాష, తెలుగు వినడం మాట్లాడడం చేసింటాం కాబట్టి మన మాతృభాష తెలుగు. అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. భాషకు వ్యాకరణం చాలా అందాన్నిస్తుంది. అందులో భాగంగా భాషా భాగాలు వివరించడానికి 9వ తరగతి విద్యార్థులు మన ముందుకి వస్తున్నారు. భాషా భాగాలు. నామవాచకం. నామవాచకం అంటే పేర్ను తెలియజేసేది. ఉదాహరణకు సీత అడవిలో ఉంది, ఇందులో నామవాచకం సీత. రాము బడికి వెళ్ళాడు, ఇందులో నామవాచకం రాము. లక్ష్మణుడు అన్నం తిన్నాడు, ఇందులో నామవాచకం లక్ష్మణుడు. సర్వనామం. సర్వనామం అంటే నామవాచకం బదులుగా వచ్చేది సర్వనామం. ఉదాహరణకు నేను అన్నం తింటున్నాను, నేను సర్వనామం. ఆమె బడికి వెళ్ళింది, ఆమె సర్వనామం. వాడు ఆడుకుంటున్నాడు, వాడు సర్వనామం. క్రియ అంటే పని గురించి తెలిపేది. ఉదాహరణ క్రియ అంటే పని గురించి తెలిపేది. ఉదాహరణ నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇందులో చెబుతున్నాను క్రియ, ఆడుకుంటున్నారు క్రియ. ధన్యవాదాలు. విశేషణం చింతపండు. చింతపండు ఎంత పుల్లగా ఉందో. పుల్లగా విశేషణం. చాక్లెట్ ఎంత తీయగా ఉందో. తీయగా విశేషణం. ధన్యవాదాలు. లింగావచన విభక్తి లేకుండా వచ్చే వాటిని అవ్యయం అంటారు. ఉద కింద పడిపోతుంది. ఇందులో అయ్య అనేది అవ్యయం, అరే జాగ్రత్త. ఇందులో అరే అనేది అవ్యయం. అమ్మో ఎంత చలో. ఇందులో అమ్మ అనేది అవ్యయం. ధన్యవాదాలు. 9వ తరగతి నుండి టీనికిల్ మరియు లాల్వర్షం మన ముందుకు వచ్చి పద్యం చెప్పబోతున్నారు. శుభోదయం, నా పేరు లాల్వర్షం, నేను 9వ తరగతిలో చదువుతున్నాను. అమ్మ చేతి గూరు ముద్ద తెలుగు, రుచిగా గల కాల ముద్ద తెలుగు. అమ్మ రూపమే భాష. నా పేరు నిఖిల్, నేను 9వ తరగతిలో చదువుతున్నాను. చెప్పులో రాయి, చెవిలో జూరిగా, కంటిలోను నలుసు కాని ముళ్ళు, ఇంటిలోను పోరు, ఇంటింత కాదయ్య, విశ్వదాభి రామ విరుణవేమ. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోను చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభి రామ విరుణవేమ.
ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపు కాని తెలుపు కాదు. కోయ బొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా విశ్వదా విరామ విరునవేమ. ధన్యవాదం. తొమ్మిదో తరగతి నుండి తేజ నాయక్ మన ముందుకు వచ్చి తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పబోతున్నాడు. శుభోదయం. నా పేరు తేజ నాయక్. నేను తొమ్మిదో తరగతిలో చదువుతున్నాను. మాతృభాష ఏదైనా మన తల్లితో సమానం. మన తల్లిని ఎంత గౌరవిస్తామో మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. అది హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఎవరి భాష వారికే గొప్పది. తెలుగు కూడా తక్కువ అని అనుకోకూడదు. తెలుగు కూడా చాలా చరిత్ర ఉంది. తెలుగు సామాన్యమైన ప్రజల కోసం క్లిష్టమైన సంస్కృతం నుండి ఆవిర్భవించింది. అందులో ఎందరో కవులు, రచయితలు, గ్రంథకర్తలు చాలా రచనలు రాశారు. తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. అంతే, ఇంగ్లీష్ కంటే ఎక్కువ పదాలు శబ్దాలు ఉన్నాయి. తెలుగులో అక్షరాలు పలకడంలో ఇంగ్లీష్లో అలా తిక్కమక్కలు ఉండవు. మన లోపలి అనుభూతులను పైకి చెప్పడానికి తెలుగులో అన్ని సాధనాలు ఉన్నాయి. ధన్యవాదాలు. తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. శుభోదయం. నా పేరు శ్రీ చిన్న. నేను 9వ తరగతిలో చదువుతున్నాను. శుభోదయం. నా పేరు శ్రీ లక్ష్మిని. 9వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు మేము చెప్పబోయేది అలంకారాలు. శబ్దలంకారం. శబ్దాన్ని ప్రధానంగా చేసి చెప్పబడేది శబ్దలంకారం. ఉదాహరణ, జిలిపిలి పలుకుల జిలిపిల పలికిన మైన. ఇందులో లాలి చాలా సార్లు వచ్చింది కాబట్టి ఇది వృత్యాను ప్రాసాలంకారం. అర్థలంకారం. అర్థాన్ని ప్రధానంగా చేసి చెప్పబడేది అర్థలంకారం. ఉదాహరణకు, నీటిలోని చాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకున్నాడు. ఈ పాటలో నీటిలో ఉన్న చాప నేల మీద పడి గిలగిలా కొట్టుకుంది. ఈ పాటలో మనకు ఒక అర్థం ఉంది కాబట్టి ఇది అర్థలంకారం. ఏదైనా ఒక వాక్యంలో అర్థం ఉంటే దాన్ని అర్థలంకారం అంటారు. ధన్యవాదాలు. విద్యార్థులు అలవంచుకోవాల్సిన లక్షణాల గురించి తెలపడానికి 9వ తరగతి నుండి నమిత మన ముందుకి వస్తుంది. శుభోదయం అందరికీ. నా పేరు నమిత. నేను 9వ తరగతిలో చదువుతున్నాను. విద్యార్థులుగా మనము అలవాటు చేసుకోవాల్సిన మంచి గుణాలు, తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించడం, మన పనులు మనమే చేసుకోవడం, సోమరితనాన్ని వదిలేయడం, సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని మంచిగా ఉపయోగించుకోవడం, ఏదైనా సాధించాలనే ఆలోచన, అందుకు తగిన సాధన ఉండాలి. ఈ గుణాలను అలవర్చుకోవడం వల్ల మనము ఉన్నత స్థాయికి చేరుకోగలము. చదువు విలువను తెలిపే సూక్తులు. చదువు విలువ తెలుసుకుందాము, మన తలరాతను మార్చుకుందాము. కులం కన్నా గుణం విన్న మహాత్మన మాటలు విందాం, మంచి దారిలో నడుదాం, మంచి ప్రవర్తనను కలిగి ఉందాం, లోకానికి ఆదర్శంగా నిలుద్దాం. అహింసను మంచి ధర్మం లేదు. ధన్యవాదాలు. ఇప్పుడు సంవత్సరాల గురించి చెప్పడానికి మన ముందుకు 7వ తరగతి నుండి కీర్తన వస్తుంది. శుభోదయం. నా పేరు కీర్తన. నేను 7వ తరగతిలో చదువుతున్నాను. తెలుగు సంవత్సరాలు. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పతి, అంగిరస, శ్రీముఖ, భవ, యువ, దాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజతు, సర్వదారి, విరోధి, వికృతి, కర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖ, హేమలంబ, విలంబ, వికారి, శర్వారి, ఫ్లవ,
శుభకృతు శోభకృతు క్రోధి విశ్వవసు పరభావ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధి కృతు పరిదావి ప్రమాదీచ సాధారణ ఆనంద రాక్షస నల పింగళ కాలయుక్తి రౌ సిద్ధార్థి రౌద్రి దుర్మితి దుందుబ దుందుబి రుదో రోద్గరి క్రోధన అక్షయ ధన్యవాదాలు. తెలుగు కవిత. అమ్మ ప్రేమల స్వచ్ఛమన్నది చిన్నరుల నవ్వుల అర్థమన్నది అమృతం కంటే తీయమన్నది అందమైన మన తెలుగు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.